ఎలక్షన్ ఆర్డర్ కాపీ ఎపిక్ కార్డు తీసుకుని ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి రావడం జరిగింది. గొడుగు ప్రతాప్, పార్ట్ నంబర్ 225, సీరియల్ నంబర్ 303. అతని యొక్క సీరియల్ నంబరు, పార్ట్ నంబర్ను గుర్తించినటువంటి మొదటి పోలింగ్ అధికారి, అతని యొక్క సిగ్నేచర్ని ఫామ్ ఎనక్జర్ 5లో తీసుకోవడం జరిగింది. ఎనక్జర్ తీసుకున్న తర్వాత అతనికి ఓటు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎనక్జర్ 5లో ఎలక్టర్ సంతకం చేయాలి. ఎడమ చేయి చూపుడు వేలు మీద ఇండిలిబుల్ లింక్ వేయడం జరుగుతుంది. అక్కడ తర్వాత 3వ అధికారి దగ్గరకు వచ్చిన తర్వాత పార్లమెంటుకు సంబంధించినటువంటి 3 ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 ఫామ్స్లో 13A, 13B, 13C 3 ఉంటాయి ప్రధానంగా. 13B స్మాల్ కవర్, 13C బిగ్ కవర్. పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద ఉన్న సీరియల్ నంబర్ని డిక్లరేషన్ మీద వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్లో క్యాండిడేట్ ఉన్నటువంటి మనకి ఇష్టమైన క్యాండిడేట్ ఎదురుగా టిక్ కానీ క్రాస్ కానీ మార్క్ చేయాల్సి ఉంటుంది. టిక్ కానీ క్రాస్ కానీ ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ ఆ గడిలో మాత్రమే, పక్క గడిలోకి పోకుండా ఆ గడిలోనే మాత్రమే టిక్ కానీ క్రాస్ కానీ చేయాలి. వేరే బి స్మాల్ కవర్లో ఉంచాలి. ఉంచి ఫుల్ సిగ్నేచర్ ఉందో లేదో కంప్లీట్గా చూసుకున్న తర్వాత, ఆర్ఓ గారి అడ్రస్ చూసుకున్న తర్వాత, ఈ ఓకే అనుకున్న తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్లో కంప్లీట్గా ఇట్లేసేసేయాలి. 4వ అధికారి మళ్ళీ మనకి అసెంబ్లీకి సంబంధించినటువంటి పత్రాలు ఇస్తారు. ఈ పత్రాల్లో ప్రధానంగా మనకి డిక్లరేషన్ ఒకటి, బ్యాలెట్ ఒకటి, కవర్ స్మాల్ కవరు, బిగ్ కవరు, మళ్ళీ ఇందాక ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి ఈ కవర్లలో. మళ్ళీ నెక్స్ట్ మనకి గెజెట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే గెజెట్ ఆఫీసర్ మన సిగ్నేచర్ తీసుకుంటాం. గెజెటెడ్ సిగ్నేచరు స్టాంపు రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డిక్లరేషన్ ఒకసారి మనం చూసుకొని దీని ఎట్లానే నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ పెట్టడం లేదా క్రాస్ పెట్టడం అంతేగాని మిగతా సింబల్స్ తోటి ఏం జోలికి వెళ్ళొద్దండి. ఓన్లీ టిక్ కానీ క్రాస్ కానీ పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ బ్యాలెట్ని ఇదే విధంగా మళ్ళీ మడతపెట్టి ఈ బ్యాలెట్ని తీసుకెళ్ళి మనకి 2 కవర్లు ఉంటాయి, స్మాల్ కవరు, స్మాల్ కవర్లో ఈ బ్యాలెట్ ఉంచాలి. స్మాల్ కవర్లో బ్యాలెట్ ఉంచిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ చేసిన తర్వాత ఈ డిక్లరేషన్ ఇందాక ఏదైతే మనం గెజెట్ సంతకం తీసుకున్నామో ఈ డిక్లరేషను స్మాల్ కవర్ రెండు విడివిడిగా ఈ రెండు కలిపి బిగ్ కవర్లో ఉంచాలి. బిగ్ కవర్లో ఉంచిన తర్వాత ఈ బిగ్ కవర్ను కూడా మళ్ళీ సీల్ చేసేసేయాలి. సీల్ చేసిన తర్వాత ఫ్రమ్ డాష్ అని ఉంది ఇక్కడ, ఫ్రమ్ మనకి ఇక్కడ 97 నర్సరావుపేట ఏదైతే అది నర్సరావుపేట రాసి ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫుల్ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ వాటర్. సో ఎనక్జెన్ ఫోర్ ఎవరు మెయింటైన్ చేస్తారు? సో మీ దగ్గర ఐడెంటిఫై కూడా మీరు చూస్తారు. ఓకే, తర్వాత మీరేమో ఇండెలిబుల్ లింక్ వేస్తారు సెకండ్. ఓకే, మీరేమో ఇన్ఛార్జ్ ఆఫ్ బ్యాలెన్స్ పేపర్. సో బ్యాలెన్స్ పేపర్ సీరియల్ నెంబర్ డిక్లరేషన్. సో ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఖచ్చితంగా ఈ సీరియల్ నెంబర్ ఈ కాస్ట్ బ్యాలెన్స్ పేపర్ మీరే వేయాలి. మీరే వేయాలి. డేట్ ఎవరు వేస్తారు? మీరే డేట్ వేస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ఎలక్టర్ ఇక్కడ ఎలక్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వేస్తారు. మీ సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ అటెస్టేషన్ ఎవరు? ఇక్కడ కాదు, ఇది ఇన్ఫార్మ్ వాటర్. ఇది ఎవరు మీకు వస్తే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్, సిగ్నేచర్ ఆఫ్ ది అటెస్టింగ్ ఆఫీసర్. ఇక్కడ ఎవరైనా కంపెనీ అని వస్తే ఇక్కడ వేస్తారు. సో మీరు మీ స్టాంప్ కార్డ్ అన్నీ ఉన్నాయా? మీ సీల్ ఉందా? అన్నీ ఉన్నాయి. సో మీరు అటెస్టేషన్ ఇది తీసుకున్న తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్తారు. కంపార్ట్మెంట్లో మొత్తం ఓటింగ్ అంతా వేసిన తర్వాత బయటకు వచ్చి గమ్ము అంటిస్తారు. సో గమ్మది అంటించిన తర్వాత ఇక్కడ బ్యాలెట్లో వేస్తారు.
అంతే కదా. దెన్ సెకండ్ మీ సెకండ్ బ్యాలెట్ ఇస్తాను నేను. ఇది సెకండ్ బ్యాలెట్ ఇది ఇది కవర్ డిక్లరేషన్ సేమ్ ఇందాకలాగే మళ్ళీ డిక్లరేషన్ సెకండ్ గెజిటెడ్ ఆఫీసర్ మీరు గెజిటెడ్ ఆఫీసర్ సార్. సో సెకండ్ గెజిటెడ్ ఆఫీసర్ మీరు సాయంత్రం పెట్టి ఇక్కడ పోస్ట్ బ్యాలెట్ నెంబర్ అది ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటు ఇక్కడ బ్యాలెట్ వేసిన తర్వాత సీక్రెట్గా అక్కడే ఇన్నర్ రన్నులకు అంటిస్తారు. సో బయటకు వచ్చి అవుట్ రన్నులకు అంటించిన తర్వాత పోస్ట్ బ్యాలెట్లో వేస్తారు, ఇక్కడ బాక్స్లో వేస్తారు. సో ఇది అదర్ డిస్ట్రిక్ట్ మనకి 6th ఉంటుంది కాబట్టి 6th ఉండే వాళ్ళకి ఇక్కడ ఇలా అదర్ డిస్ట్రిక్ట్ పోస్ట్ బ్యాలెట్ ఒకటైనా పెట్టవచ్చు, అక్కడ ఉన్న కంఫర్ట్ బట్టి ఆరో రెండైనా పెట్టుకోవచ్చు, దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఒక్కొక్క ఫెసిలిటేషన్కి ఒక ఏఆర్ఓ లెవెల్లో అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు బూత్స్ బయట మొత్తం మానిటర్ చేసుకోవాలి.